జగిత్యాల జిల్లా రాయకల్ పట్టణంలో డియుఎఫ్ఐడిసి నిధుల ద్వారా 10 లక్షలతో నిర్మించనున్న నాయి బ్రాహ్మణ సంఘం అభివృద్ధి పనులకు భూమి పూజ చేసి సంఘం ఆవరణలో మొక్కలు నాటిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మోర హన్మన్లు, ఫ్యాక్స్ చైర్మన్ మల్లారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు కోల శ్రీనివాస్, కార్యదర్శి తలారి రాజేష్, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, స్థానిక కౌన్సిలర్ మేకల కాంతారావు, యూత్ అధ్యక్షులు అనిల్, రామ్మూర్తి, కోఆప్షన్ సభ్యురాలు వనిత, మాజీ ఏఎంసీ చైర్మన్ ఉదయశ్రీ, మేరు, నాయి బ్రాహ్మణ సంఘం కార్యవర్గ సభ్యులు, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇంత గొప్పగా మమ్మల్ని ఆహ్వానించి స్వాగతించిన సంఘ సభ్యులకు, మహిళలకు, విశ్వాస సభ్యులందరూ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై 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 నుండి మిషన్ కానీ ఏదైనా ఉపాధి కానీ లేకపోతే పే చేయాల్సిందిగా ఇప్పుడు రైతు మున్సిపల్ చైర్మన్ మోర అన్మల్ సార్ గారు భూమి పూజ కార్యక్రమానికి విచ్చేసిన మా అందరికీ ఆప్తులు, బంధువులు, రైతు బంధువులు, ముఖ్యంగా ఇలాంటి బీసీ అట్టడు వర్గాల ఆపన్నులకు, మరి హ్యాండిక్యాప్ వికలాంగులకు, వారికి వారికి ఉన్న సంస్థ ద్వారా, ఆపి అనే సంస్థ ద్వారా రకరకాల ఇప్పుడు మనందరికీ ఆప్తులు, మన ప్రియతమ నాయకులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు రాయకల్ పట్టణం మున్సిపాలిటీగా మారగానే 25 కోట్ల రూపాయలు స్త్రీల కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదానికంటే 2x రేటు మనం ఇస్తాం. చిన్నపిల్లలు బయటగా ఉంటే అత్యంత పరిస్థితి ఈ రకంగా ఒంటరి మహిళలు కానీ భర్త చనిపోతే, ముఖ్యంగా ఒకప్పుడు రైతు చనిపోతే మొత్తం కుటుంబమే రోడ్డు మీద పడుతుంది, అక్కడ కూడా రైతు బీమా పథకం అని చెప్పి ఇస్తా ఉంటాం. దాని ముఖ్యమంత్రి గారు ఈ రకంగా బీడీ కార్మికుల పెన్షన్ కానీ మహిళలకు అంతకుముందు 200 ఇస్తూ వితంతు పెన్షన్, 2000 రూపాయలు వృద్ధాప్య పెన్షన్, ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. మీరు ఇచ్చేదానికంటే ముందు నిజంగా కూడా మీరు మీ సొంత డబ్బులతో ఇంత పెద్ద స్థలాన్ని పట్టణం నడిపోవడం, ఏర్పాటు చేసుకోవడం, నిర్మించుకోవడం అభినందనే చాలా గొప్ప విషయం. మీరు అభినందన తెలుస్తాను. మరి ప్రతి గ్రామాల ప్రజలందరూ వచ్చి మన రైతులను నిలుస్తూ ఇవాళ వాస్తవం చెప్పాలంటే ఈ కరోనా పరిస్థితుల్లో దేశంలో వేరే రాష్ట్రాల్లో అధ్వాన పరిస్థితి, కానీ మన ముఖ్యమంత్రి గారు ఇవాళ రైతుల కోసం ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నటువంటి మనది రైతు ఆధారిత దేశం. మన ప్రాంతం కూడా రైతు ఆధారిత ప్రాంతం. రైతుల దగ్గర 4 పైసలు ఉన్నట్లే ఆయన తచ్చి బట్టలు కొనుక్కుంటూ ఇంత చిక్కుకుంటుంది. రెడీమేడ్ వ్యవస్థ వచ్చింది, కొన్ని ఇబ్బందులు అవుతుంది, కానీ హాస్పిటల్లో అయితే పుట్టించుకుంటుంది. రెడీమేడ్ కోపడమ్మ మా మహేంద్రబాబు గారు